నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ ఇవాళ చవాక్ కుక్షి గారి చవా అయినా ఆయన పేరు కరెక్ట్ చౌవా కుక్షి గారి పుట్టినరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ చాలా సందర్భాల్లో మీ ద్వారా మీరు అంటూ ఉంటే మాస్టర్ కుక్షి మాస్టర్ చవా కుక్షి అని అంటూ ఉంటే వింటూ ఉన్నాం ఎవరైనా అలాగే ఆయనకున్నటువంటి ఆ అంటే బర్త్డే విషస్ చెప్తున్నాము లేకపోతే ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాము ఆయనని తలుచుకుంటున్నాము అని అంటే ఎంతో కొంత ఆయన సమాజానికి సేవ చేసి ఉండి ఉండాలి మరి ఆయన చేసిన సేవ ఏంటి పర్సెంట్ అంటే మనం భారతీయ సనాతన సాంప్రదాయంలో విజ్ఞానాన్ని మనకి నేర్పించిన వాళ్ళని గురువులుగా భావిస్తూ ఆ ఋషి రుణాన్ని తలుచుకోవడం ద్వారా వాళ్ళు అందించినటువంటి గ్రంథాలు చదవడం ద్వారా మనం తెలియచేస్తూ ఉంటాం కృతజ్ఞతలు ఇక్కడ అంటే ఋషులు జ్ఞానప్రదాతలు అంటే వాళ్ళు ఇచ్చింది మనకి వేదానికి సమానమైనటువంటి సబ్జెక్ట్ని శాస్త్రాన్ని మనకి వాళ్ళు మనోనేత్రంతో దర్శించి మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇది మాస్టర్ చోవా కుక్షి యొక్క జన్మదినం వేడుకలు చేసుకుంటూ ఉంటాం అది ఎవరైనా అంటే ఒక ఫిలిపియన్ ఆయన ఒక అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని అంటే అందరికీ తెలిసిన విషయాన్ని ఒక శాస్త్రాన్ని వెలికి తీశారు ఇది ఆయన సొంతంగా పుట్టించింది కాదు నిగూఢంగా లేకపోతే కాలగర్భంలో కలిసిపోయింది దాన్ని బయటికి తీసి దాన్ని మనకి అందించినటువంటి వ్యక్తి అందులో ఇది ప్రధానంగా ప్రాణ చికిత్స ప్రాణిక్ హీలింగ్ ఫౌండర్ అయిన ప్రాణిక హీలింగ్ అనే ఒక సంస్థకి ఫౌండర్ ప్రాణ చికిత్స అంటే ప్రాణశక్తితో చికిత్సలు చేయటం ఇప్పుడున్నటువంటి ప్రాణిక హీలర్స్ కానీ లేకపోతే హీలింగ్ పద్ధతి కానీ ఆయనే మీరు అన్నట్టుగా వెలికి తీయటం కానీ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఆయన ద్వారానే పరిపూర్ణంగా జరిగిందని నమ్మచ్చా హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు ఎందుకంటే ఇది మనకి బోధి ధర్మ గురించి మనం విన్నాం భారతదేశం నుంచి వెళ్ళిపోయి సార్ సినిమాలో చూసాం అదే తెలియదు తెలియదు అంటే ఆ సినిమా వచ్చేంత వరకు ఇది ఒకటి ఉంది అన్న విషయం కూడా తెలియదు ఆయన దీన్ని అది మాస్టర్ చవా కుక్షి ఏంటంటే ఇది ఆయన డెవలప్ చేసిన దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన ఆయన ఏం చెప్తారంటే ఇది భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి శక్తి దీన్ని నేను డెవలప్ అభివృద్ధి పరిచాను ఇది నాది కాదు అని ఆయన ఆయన అన్నారు ఇది నాది కాదు అన్నారు రైట్స్ దీని యొక్క హక్కులు పూర్తిగా భారతీయులవే మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పి రాసి ఇచ్చేసారు ఆల్ ఇండియా ప్రాణికీలింగ్ అసోసియేషన్ అని ఒకటి పెట్టి ఇక్కడ నేర్చుకున్నటువంటి శిష్యులకి దాని పగ్గాలు అప్పచెప్పి ఆయన ఇచ్చామరణాన్ని సమాధి స్థితికి వెళ్ళిపోవడం జరిగింది ఎంతమంది ఉంటారు ఇంత నిస్వార్థంగా డౌన్ టు అర్త్ లేకపోతే నిజమైన మూలాన్ని ఆ ఒక్కటేదైనా మనం చేస్తే నాదే నాదే అని ఎగురుతూ ఉంటాం కదా అసలు అద్భుతంగా వెరీ ఇన్స్పిరేషన్ అది అంతే అంటే మనం ఈ రోజు విక్రమాదిత్య సంస్పిరిచువల్ సొసైటీ ఇలా ఉంది ఉంది అంటే ప్రప్రథమంగా మొట్టమొదటి బీజం పడింది మనకి రెండు వేల పదమూడులో నేర్చుకోవటం మొదలు పెట్టింది ప్రాణిక హీలింగ్ ప్రాక్టీస్ బేసిక్ క్లాస్ హీలింగ్ హెల్ప్ హెల్ప్ చేస్తుంది చేస్తుంది సమస్యలకి ఇది అది అని కాదమ్మా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇక్కడ మన ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా ఎంతసేపు ఉండగలం ఇక్కడ ఇక్కడ ప్రాణశక్తి ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రమాదం లేదు ఇక్కడ ప్రాణశక్తి అంటే ఆక్సిజనా అలా అనుకోవాలి అంతే పాజిటివ్ ఎనర్జీ ప్రాణశక్తి ఇక్కడ ఆటోమేటిక్గా అంటే పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది నెగిటివ్ పెరుగుతుంది అప్పుడు మనం ఇక్కడ హ్యాపీగా హెల్దీగా ఉండలేము అంటే ఇది లేని ప్లే ప్రాంతం ఏముంటుంది ఇది చేయలేని పనులు ఏముంటాయి నేను ఇంకొక అడుగు ముందుకేస్తూ దీన్ని అంటే అందరికీ అందుబాటులోకి రావాలి ఇది అందరికీ విపరీతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి టెక్నాలజీ పరంగా ఏమైనా చేయగలమా అనే ఆలోచనలో కూడా ఉన్నాను అంటే మాస్టర్ అడ్వాన్స్ బుక్ చివరిలో మాట్లాడతారు దీని గురించి ఇది ఇప్పటి వరకు ఇక్కడి దాకా నాకు తోచింది ఇక నుంచి మీ ఆలోచన పరిధిని పెంచి దీని మీద విపరీతమైనటువంటి ప్రయోగాలు చేసి దీన్ని ఇంకొంచెం అభివృద్ధి పరచండి ఇక్కడతో దీన్ని ఆపేయకండి అని చెప్పారు దాని మీద నేను కొంత రీసెర్చ్ చేయటం అంటే చక్రాలని చేతులతో తిప్పుతూ మనం ఎనర్జైజ్ చేస్తూ ఉంటాం కానీ మనం చూడండి హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు కొండలవి ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా మీ నడకతో మూలాధారం యాక్టివ్ అయిపోయి ఆ కొండలో ఉన్నటువంటి శక్తి మీకు నీరసం రాకుండా చేస్తుంది ట్రెక్కింగ్స్కి వెళ్ళిన వాళ్ళకి అలుపు ఉండదు ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ తగ్గింది కాబట్టి మీరు ఇల్నెస్ అదే ప్రాజెక్ట్ పాజిటివ్ పెరిగింది హ్యాపీగా హెల్దీగా ఉంటుంది అంటే ఆర్గాన్స్ లో ఎనర్జీ తగ్గింది లివర్ ఎనర్జీ తగ్గింది పాజిటివ్ ఎనర్జీ అందుకని లివర్ షిక్ అయింది దాంట్లో మళ్ళీ మనం ప్రాణశక్తిని పెంచగలిగితే దానికి అనుసంధానం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను ప్రాణహీలింగ్ నేర్చుకున్నాను కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రాణ చికిత్స విజ్ఞానం నాలో ఉంది కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి కూరగాయల్లో కూడా ఉన్నది ప్రాణశక్తే సింపుల్ గా ఇప్పుడు అందరూ హీలర్స్ దగ్గరికి వెళ్ళలేరు ట్రీట్మెంట్లు చేయించుకోలేరు దాన్ని ఎలా చేసుకోవాలి ఒక కేజీ దొండకాయలు తెచ్చుకుంటే ఒక ఇంటి పాత ఒక వారం పది రోజులు దొండకాయ జ్యూస్ తాగితే లివర్ కి ప్రాణశక్తి తగ్గింది దొండకాయ ప్రాణశక్తిని ఇచ్చేసింది కదా హీలింగ్ అయిపోయింది అదే ఒక పది మందికి ఒక హీలర్ ప్రాణిక చికిత్స చేయాలంటే ఎంత సమయం కావాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అంటే గురువు గారు యొక్క నడక నడవడిక నన్ను ఒక అభ్యున్నత ఎలా నడిపించింది బ్యూటిఫుల్ అయితే ఇది దేశ విదేశాల్లో నమ్ముతారా ప్రాణిక హీలింగ్ ని ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం కన్నా మిగిలిన దేశాల్లో దీనికి ప్రాచుర్యం చాలా విపరీతంగా ఉంది ఎక్స్ట్రాడినరీ హీలర్స్ మీకు నెట్లు కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ హీలర్స్ ఉన్నారు హీల్ చేస్తారు హీల్ చేస్తారు నో మ్యాటర్ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ హీల్ చేసేటటువంటి పద్ధతి ఉంటుంది డిస్టెన్స్ హీలింగ్ అయితే దీన్ని డెఫినెట్ గా కాంట్రడిక్ట్ చేయటమో లేకపోతే దీన్ని నమ్మకుండా ఉండటమో దీని లేకపోతే దీని మీద రకరకాల అపవాదులు వేయటమో అనేది చూసాం మనం ప్రాణిక్ హీలింగ్ మరి ఎట్లా డెఫినెట్ ప్రాణిక్ హీలింగ్ హెల్ప్ చేస్తుందని నమ్మటం ఎలా అమ్మా ఇప్పుడు మీరు పీలుస్తున్నటువంటి గాలి మీకు కనిపిస్తుంది కనపడదు లేదు అన్నంత మాత్రాన్ని గాలి లేదు అని అనలేం కదా అది సాధన చేస్తే మామూలుగా నార్మల్ పీపుల్స్ అందరూ కూడా నార్మల్గా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేస్తున్నారు కానీ కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నవాడు ఏం చేస్తున్నారు యోగా అని ప్రాణాయామం అని అడిషనల్గా ఆక్సిజన్ తీసుకున్నారు నా అవసరానికి తగ్గట్టుగా నేను దాన్ని పెంచుకుంటే నా అభ్యున్నతి కనిపిస్తుంది కదా ఇది కూడా అంతే ఇక్కడ ఇందులో దాచేది ఇంకోటి ఏదీ లేదు కదా ప్రాణశక్తి ఎందులో ఉంది ప్రాణ అనేది ఎన్ని రకాలుగా ఉంది అంటే ఎర్త్ ప్రాణ ఎయిర్ ప్రాణ సన్ ప్రాణ వీటిలో మనం యాక్సెప్ట్ చేసాం కదా చేసామా లేదా చేసినా చేయకపోయినా అప్పుడు ఎర్త్ భూమి కనపడుతుంది దాంట్లో ప్రాణం ఏంటి అంటే మీరు రెగ్యులర్గా అసలు భూమి మీద ఆనకుండా చెప్పులేసుకుని సింథటిక్ సాట్ల మీద తిరుగుతూ ఉంటే మీరు ఎనర్జీగా ఉండగలరా దాని ఎనర్జీని తీసుకోలేము మనం తీసుకోలే అలాగే ఒక రూమ్ లో లాక్ చేసుకుని లైట్ లేకుండా మనం ఎంతకాలం బ్రతకగలం అన్ని ఫుడ్స్ అన్ని ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి ఎంతకాలం బ్రతకగలం అంటే ఈ మూడిట్ల మీద ప్రాణశక్తి ఆధారపడి ఉంది అని ఆయన చెప్పారు మరి దాన్ని అనుభవించడం ఎలా గాలి కనపట్లేదు సూర్యుడు కనిపిస్తున్నాడు కానీ ప్రాణ కనపట్లేదు ఎర్త్ కనిపిస్తుంది కానీ ఎర్త్ ప్రాణ కనపట్లేదు కాబట్టి ఇవి లేవు అనడం ఎంతవరకు సమంజసం అది ప్రాక్టీస్ చేసి మాస్టర్ ఏం చెప్పారు అంటే ఇక్కడ దీని మీద కాంట్రడిక్షన్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడో ఉన్న వాళ్ళకి మేము ఫోనుల్లో హీల్ చేసేస్తాం టీవీలో కూర్చుని ఇది తప్పు ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యేది టెలికాస్ట్ అవ్వడానికి గ్యాప్ ఉంటుంది రికార్డింగ్కి టెలికాస్ట్కి టైం ఉంటుంది మీరు దాన్ని ఎలా ఫోన్లో మీ చక్రం నేను తిప్పేసాను తగ్గిపోయిందా అని అడగడం ఎంతవరకు వాళ్ళు చేసింది తప్పు కాబట్టి దానికి పనిష్మెంట్గా మాస్టరే మీరు చేస్తుంది తప్పు ఆయన ఏమన్నాడు ఇంటికి ఒక ప్రాణికి హీలర్ ఉండాలి ఇంటికి ఒక ని తయారు చేయండి అన్నారు తప్ప ప్రాణిక హీలింగ్ అడ్డు పెట్టి మీరు వ్యాపారం చేయండి అని చెప్పలేదు వాళ్ళు చేయబోయేది వ్యాపారం కాబట్టి అది తప్పు కాబట్టి దానికి గా ఇలా మాట్లాడుండొచ్చు ఎవరైనా దీని కాదు అని అనాలనుకున్నారు దానికి దిగి ఒక బేసిక్ ఒక అడ్వాన్స్ చేసి చూసిన తర్వాత కూడా మేము ఇంత సాధన చేసాం నాకు ఇది కనపడలేదు అని మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది రైట్ సో దాని గురించి తెలుసుకుంటే ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటే అర్థం అవుతుంది దాని పవర్ ఏంటి అనేది రైట్ సార్ బ్యూటిఫుల్ ఎన్నో సార్లు అంటే మనం కూడా వీడియోస్ ఉన్నాం కానీ ఎప్పుడు కడుపు ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి అని ఎప్పుడు చేసిన సందర్భాలు లేవు పాజిటివ్ ఎనర్జీని పంపించడం ఆ వర్డింగ్స్ తో కానీ లేకపోతే ఆ మీరు ఇన్హైల్ కానీ ఎక్సైల్ కానీ చేస్తూ అంటే అది ప్రాణాయామాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంది కాబట్టి అది చేశారు కానీ ఎప్పుడు మీరు ఈ నొప్పులు ఉన్న వాళ్ళు లేకపోతే ఆ సమస్యలు వాళ్ళు నేను వినేయండి అని గా జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకుని అందరి అందరూ శరీరాల్లోనూ ప్రాణశక్తి ఉంది అందరూ హీలర్సే కొంత ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం అనే వాళ్ళు చెప్పిన మాటలు విని దాన్ని సాధన చేసుకుంటే అందులో ప్రతి ఒక్కరు కూడా హీలర్ ప్రాణ హీలరా ఇంకో హీలొ రకం ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా హీల్ చేస్తాయి అందులో ఉన్నది ఏం చెప్తారు ప్రాణశక్తి అని చెప్తారు రైట్ సై మరి ఆయనని చౌక కుక్షి గారిని గుర్తు చేసుకుంటూ లేకపోతే ఆయనకి గ్రాటి ఉడ్ని చూపిస్తూ అందరికీ అందరికీ లోటుగా ఉండేటటువంటి విషయం ఇవాళ రేపు ఏదైనా ఉందంటే సంతోషం లేకపోవడమే కొంచెం సంతోషంగా లేదు ఆనందంగా లేదు ప్రశాంతంగా లేదు ఇదే అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్స్ హీల్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ట్విన్ హార్ట్ మెడిటేషన్ మాస్టర్ చొవకుక్షి గారు అద్భుతంగా అంటే మెడిటేషన్లో చాలా ప్రక్రియలు ఉన్నాయి జంట హృదయాల ధ్యానం అనే దాన్ని ఆయనే మనకి పరిచయించడం జరిగింది ప్రాణశక్తి గురించి భారతదేశంలో ఉన్న ప్రాణశక్తిని ఎలా వినియోగించుకోవాలనే ప్రక్రియలో ఈ జంట హృదయాల ధ్యానాన్ని ఆయన ఇవ్వడం జరిగింది రెండు నిమిషాలు మనం జంట హృదయాల ధ్యానం తప్పకుండా మీరు కూడా కూడా నా ప్లేస్ లో ఉన్నట్టుగా వాళ్ళు కళ్ళు మూసుకుని గా ఫీల్ అవుతూ చాలా హీల్ అయ్యి డెఫినెట్ గా చాలా సంతోషంగా ఉండాలని మన అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ప్రాణశక్తి అందరి జీవితాల్లోనూ ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాస్టర్ చౌకుక్షి గారికి జన్మదిన శుభాకాంక్షలు చేతులు జోడించండి హృదయం దగ్గర తీసుకురండి శాల్యూటేషన్ టు ద సుప్రీం బీయింగ్ శాల్యూటేషన్స్ టు లార్డ్ మహాగురుజీ మేలింగ్ శాల్యుటేషన్స్ టు మాస్టర్ చౌవా కుక్షి మహా మాస్టర్ చౌవా కుక్షి నమస్తే ఐ ద సోల్ సెల్యూట్ ద డెవినిటీ ఇన్ యుద్ధ సోల్ రికగ్నైజ్ ద స్పిరిచువల్ టీచర్ ఇన్యు ఐ దోల్ ఐమ్ సూపర్ రెసెప్ట్ అండ్ సూపర్ కండక్ట్ ఆన్ ఆల్ లెవెల్స్ ఐ ద సోల్ ఐమ్ సూపర్ రెసెప్ట్ టు దైన్ అరెస్ బంగ్స్ పాసింగ్స్ ఎస్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ విత్ గ్రాట్యూడ్ విత్ రెస్పెక్ట్ విత్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతులు రెండు అరచేతులు రెండు కాళ్ళ మీద ఉంచుకొని అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లు కూర్చోండి శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి చేతులు రెండు హృదయం దగ్గరకు తీసుకొచ్చి మీ ఎదురుగా భూమి ఒక చిన్న బంతిలా ఉందని భావన చేస్తూ భూమాతను ఆశీర్వదించండి మీ ధ్యాసను హృదయం మీద ఉంచి హృదయంలోంచి ప్రేమని ఆనందాన్ని సంతోషాన్ని సంపదను భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి అందచేయండి మీ హృదయ చక్రాన్ని మంచి మాటలతో పలకరించండి నా హృదయ చక్రమ నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రేమని ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించేలా చేస్తున్నందుకు నాకు సాధనంగా ఉపయోగపడుతున్నందుకు నీకు కృతజ్ఞతలు మీ ధ్యాసను సహస్రార చక్రం మీదకు మరల్చి సహస్రార చక్రాన్ని మంచి మాటలతో పలకరించండి మీ సహస్రార చక్రం భగవత్ ప్రేమమయ స్వరూపం అపరిమితమైనటువంటి ప్రేమకు అపరిమితమైనటువంటి ఆనందానికి అపరిమితమైనటువంటి అవధులు లేని సంతోషానికి మూల కేంద్రం అలాంటి నా సహస్ర చక్రమా నీకు ధన్యవాదాలు అనంతమైనటువంటి ప్రేమను అనంతమైనటువంటి ఆనందాన్ని నాకు అందచేస్తున్నందుకు అనుభవింపచేస్తున్నందుకు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రేమని ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని అంతటినీ కూడా భూమి మీదకు ప్రసరింపచేయండి భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ప్రేమతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నట్లుగా భావన చేయండి మీ చేతులలోంచి మీ హృదయంలోంచి చేతుల ద్వారా లేత గులాబీ రంగు కాంతి భూమి మీదకు ప్రసరిస్తున్నట్లుగా భావన చేయండి ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ ఆనందంతో నింపండి ఎక్కడైతే కోపం ఉందో అక్కడ సంతోషంతో నింపండి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుతురుతో నింపండి ప్రతి వ్యక్తి ప్రతి జీవి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నట్లుగా భావన చేయండి సహస్రాల చక్రంలోంచి చేతుల ద్వారా లేత బంగారపు కాంతి భూమి మీదకు ప్రసరిస్తున్నట్లుగా భావన చేయండి భూమాత పునశ్చైతన్యాన్ని పొందుతున్నట్లుగా భావన చేయండి ద్వేషం ఉన్న చోట సామరస్యాన్ని అందచేయండి స్నేహభావంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నట్లుగా భావన చేయండి గాయం ఉన్న చోట స్వస్థతను చేకూర్చండి అనారోగ్యం ఉన్న చోట ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయండి పరమాత్మ నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేసినందుకు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు గోమాత పునశ్చైతన్యాన్ని పొందుతున్నట్లుగా భావన చేయండి భారతదేశం అంతా కూడా గోవులతో నిండుతున్నట్లుగా భావన చేయండి గోమాత ఇచ్చేటువంటి పాలతో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్లుగా భావన చేయండి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛతో సంతోషంగా ఉన్నట్లుగా భావన చేయండి చేతులను హృదయం దగ్గర జోడించి పరమాత్మనికి దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువుకు ఆధ్యాత్మిక గురువులందరికీ మాస్టర్ చోభాకక్షి గారికి మీ దివ్య మార్గదర్శకత్వానికి మీ దివ్య సహాయ రక్షణకు మీ దివ్య చికిత్సా శక్తికి పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు 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 నిదానంగా నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి అరచేతులను కళ్ళకు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెలవండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు హీల్ చేస్తున్నా కూడా చాలా అద్భుతంగా వాళ్ళకు కూడా ఉపయుక్తంగా ఒక ప్రశాంతతను తీసుకొచ్చే విధంగా అటు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాక గారికి చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు అందరూ హీలింగ్ నేర్చుకోవాలి అందరూ కూడా ఇప్పుడు మేము బ్లెస్ చేసాం గోమాత సమల భారతదేశం భూమాత సస్యశ్యామలు అవ్వాలి పరహితం నేచర్ హితాన్ని కోరుకుంటున్నాం ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ ఆనందం రావాలి ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ ఐకమత్యం రావాలి ఇవన్నీ కూడా మనం అంటే స్విచ్ ఓవర్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఇది మనం అవతల వాళ్ళని బ్లెస్ చేస్తున్నాం అవతల వాడికి ఏదైతే ఇస్తాం అది పదింతలు మనం తిరిగి వస్తుంది ఇది ఇవ్వడం ద్వారా పొందడాన్ని నేర్పించేటువంటి ప్రక్రియ ఇది కేవలం ఈ ధ్యానంలో మాత్రమే ఉంటుంది ఇంకా మనం ధ్యానాలు చాలా రకాలు ఉంటాయి వీలైతే అందరూ కూడా సాయంత్రం నా సన్ స్పిరిచువల్ సొసైటీ లైవ్ లో మళ్ళీ ట్విన్ హార్ట్ మెడిటేషన్ ఇస్తాను అందరూ కూడా ధ్యానంలో పాల్గొనండి మాస్టర్ కృతజ్ఞతలు తెలియచేయండి అందరూ సుఖంగా సంతోషంగా ఉండండి చూసామా ధ్యానం చేయడానికి ముందు నేను మాట్లాడిన మాట తీరికి చేసిన తర్వాత ఆ భావోద్వేగంతో మాట ఎలా వస్తుంది చాలా ప్రశాంతంగా వస్తుంది సెటిల్డ్ గా వస్తుంది అంటే ఇప్పుడు ఎవరి జీవితంలోనూ ప్రశాంతత లేదు అందుకని ధ్యానాల మరొకసారి మాస్టర్ చవకుక్షి గారికి జన్మదిన శుభాకాంక్షల్ని జయంతి శుభాకాంక్షల్ని మరి ఆయనకు అందించడం అంటే ఆయన అందించినటువంటి ఆయన శిష్యులకు కనుకోవచ్చు హీలర్స్ డెఫినెట్లీ అందరికీ తెలియచేయటమే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే యూ